హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ కేకే ఫ్రమ్ కాకినాడ. ఈరోజు మనం చల్లారెడ్డి గారితో ఉన్నాం. చల్లారెడ్డి గారు, మీరు ఏం చేస్తుంటారండి? మా వ్యవసాయం అండి. ఏమునండి, మీరు ఎక్కడ వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు? పత్తిపల్లి మండలం, పత్తి ఇసుకపల్లి అండి. అంటే ఇప్పటిదాకా మీరు వ్యవసాయం అంటే ప్యాడీ మాత్రమే పండిస్తున్నారా, లేకపోతే మొక్కజొన్న అలా కాకుండా ఇంకా ఏమైనా మిర్చి అటువంటి? ప్యాడీ పెరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చిన నీలం తుఫాను వల్ల మీరు ఏమైనా నష్టపోయారా? నష్టపోయామండి. ఆ నష్టానికి మీకు ప్రతిఫలం పూర్తిగా అందిందా? ఇంకా లేదా? లేదు, మొన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇయర్ వాళ్ళు ఈ వాళ్ళు వచ్చి ఏదో రాస్తారండి, వాళ్ళు ఇస్తామని అంటున్నారండి. మరి త్వరగానే ఇంకేమి రాలేదు. ఇప్పుడు వ్యవసాయంలోనే మీరు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి? అంటే విత్తనాల గురించి లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇబ్బందులు అంటే మూడు ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు ఏదో మరి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఏదో చెప్పడం మీరు రావడం తప్ప, ఇప్పుడు ఎవరైనా అందరూ కూడా ఇస్తున్నారు కొనుక్కునేది, బయట మేము కొనుక్కోవడం తప్ప గవర్నమెంట్ నుంచి ఇచ్చేది చాలా తక్కువ అండి. అదేంటి, గవర్నమెంట్ సప్లైస్ ఉన్నాయి కదా, దానికి మీకు విత్తనాలు సప్లైలు ఉన్నాయి, అలాగే మీకు సబ్సిడీలోని ఎరువులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయని మీకు ప్రత్యేకంగా అందరూ కూడా చెప్తూనే ఉన్నారు కదా, మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు బయట ఉందండి ఎరువులు, ఎక్కడైనా లైన్ చూస్తున్నారు కదండి, రోజు పేపర్లో ఇక్కడ నుంచి లైన్ నిలబడి లైన్లో కొనుక్కోడే కదండి ఎరువులు. అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకునేటట్టు, మరి వ్యవసాయానికి సంబంధించి మీరు ఎంత బాధపడుతున్నారు, పనిక ఆహార పథకం అని పెట్టి చక్కగా కూలి వాళ్ళకి వాళ్ళందరికీ కింద లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడేటట్టు చేస్తున్నారు కదా, మరి మీరు పనిక ఆహార పథకం మీకు ఎందుకు ఉపయోగపడలేదు? మీ కాలువలు అవన్నీ క్లీన్ చేస్తున్నారు కదా. మెయిన్ పనిక ఆహార పథకం అనేది అండి, అది రైతులకి యాడ్ చేయాలండి. ఆ పథకాన్ని ముందు రైతులకి ఆ పక్క ఒక కాలు తొందరకుండా ఆ పక్కన రైతులు ఎంత మంది ఉన్నారో వాళ్ళకి యాడ్ చేశారనుకోండి, వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చుకుని మేమే తప్పించుకుంటాం అండి, ఏమైనా డబ్బులు వేసుకుని. అలా కాకుండా వీళ్ళు తమ్మంటున్నారండి, వాళ్ళు ఏదో తవడ వెళ్ళిపోతారు తప్ప మేము చెప్పడం చేయరు కదండి. నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు నీకు మేము ఆలోచించాలని అనుకుంటుంది తప్ప వాళ్ళు కరెక్ట్గా చేయడం లేదండి. ఎక్కడ ఇప్పుడు మీరు ఇదివరకు లాగా తనిఖీ ఆహార పథకంలో కూలీలు మీకు బాగానే దొరుకుతున్నారు, అంటే కోతలకు కానీ లేకపోతే దానికి కానీ ఇదివరకు కంటే ఇప్పుడు ఏమైనా సులువుగా దొరుకుతున్నారు? ఎందుకంటే స్థానిక ఆహార పథకంలో మీకు 400 రూపాయల నుంచి 500 రూపాయలు ప్రభుత్వం వారు ఏదో ఇస్తున్నారు, దాని గురించి మీకు ఆహార పథకాల్లోని మీ వరకు ఎంత సపోర్ట్ వస్తుంది కూలీల నుంచి? మాకు కూలీ అయితే మేము 400 కూడా ఇస్తామండి ఈ సీజన్ లో. అదండి, అంటే ఎప్పుడు ఇలాగే ఇచ్చేవారా లేకపోతే రేట్లు ఏమైనా పెరిగినాయా? అంటే ఒక 2 ఇయర్స్ నుంచి బాగా పెరిగాయండి. రేట్లు ఎత్తి పెరిగాయని అడిగితే బయట వాళ్ళు చెప్తారు కదండి, ఎక్స్పెండిచర్ రకరకాలు కానీ అలాగ ఉందండి. అంటే మా ధాన్యం రేట్ వస్తే అలాగే ఉందండి, ఎవరే ఖర్చు అన్ని పెరిగిపోయాయండి. అదేంటి, ధాన్యం రేటు అలాగే ఉందని ఎందుకంటున్నారు? ప్రభుత్వం వారు 1100 నుంచి 1250 రూపాయలు ఇంచుమించుగా మీకు మినిమం సేల్ ప్రైస్ ఇస్తున్నారు కదా, అప్పుడు మీకు సంబంధించినంత వరకు ధాన్యం రేటు పెరగలేదని మీరు ఎలా అంటున్నారు అలాగే ఉందని? ఇప్పుడు పెరగలేదంటే అండి, ధాన్యం ఉందండి ఇప్పుడు 1000 రూపాయలు అలా ఉందండి, 75 కేజీలు 1100 కొంటున్నారు మా దగ్గర రైతు మెల్లెస్ వచ్చండి. ఇప్పుడు అదే అందరూ వచ్చేసారనుకోండి, వాళ్ళు పండడం లేదండి, మళ్ళీ ఆగిపోతుందండి. మళ్ళీ ఎప్పుడు పెంచి వాళ్ళు ఎక్కువ పెంచడం తప్ప మాదేం లేదండి. ఇప్పుడు మేము ఉందండి, మొన్న మినువులు బస్తా 100 కేజీలు బస్తా 3000 కమ్మండి, ఇవాళ అంత అండి మినుపప్పు బయట మా దగ్గర నుంచి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి చెప్పు రేటు ఉండలేదండి, రైతుల నుంచి బయటకు వెళ్ళిపోయిన రేటు పెరిగిపోతున్నాయండి. అంటే దీనికి ప్రభుత్వమే మీ నుంచి తీసుకొని వాళ్ళకి ఒక గిడ్డంగుల లాంటివో లేకపోతే ఇంకోటో అరేంజ్ చేసి ప్రభుత్వం మీ దగ్గర నుంచి పర్చేజ్ చేసి అప్పుడు అందులో వచ్చే లాభాన్ని మీకు అందించే అవకాశం ఉంటే కనుక మీరు మీకు ఎలా ఉంటుంది? అంటే బాగుంటుందండి ఎలా ఉంటుంది అంటే, గవర్నమెంట్ ఇప్పుడు లైక్ కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, చిల్లీ అటువంటి వాటికి ఏం చేస్తున్నారంటే చిల్లీ కాటన్ ఇటువంటివన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని రేట్ వచ్చినప్పుడు వాటిని అమ్మటం, అట్లాగే మీకు కూడా తీసుకొని దాని మీద మీకు బ్యాంకు లోన్ ఇప్పించి ఆ మెటీరియల్ మీద లోన్ ఇప్పించి మీకు మినిమం ఏమైనా సపోర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? మీకు అలా చేస్తే ఎలా బాగుంటుందండి? ఇప్పుడు ఏదైనా క్రాప్లు అంటాడండి బ్యాంక్ వెళ్తాయండి, అది బాగుంటాడు ఇది బాగుంటాడు తప్ప వేగా అది అవ్వడం ఏం లేదండి. ఓకే, అంటే ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్లు మీకు చాలా లెబరలైజ్ అయిపోయినాయి కదా, బ్యాంక్ లోన్లు మీకు మీ వరకు ఎందుకు రావట్లేదు? అంటే మీరు కౌలు తీసుకుంటున్నారా లేకపోతే సొంత పొలం అయినప్పుడు మీకు ఎందుకు బ్యాంక్ లోన్స్ ఎందుకు రావట్లేదు? ఇస్తున్నారండి, ఇప్పుడు ఎకరానికి 20,000 ఇస్తా ఉన్నాడండి, ఇస్తున్నారండి. ఇప్పుడు మన ఉందండి నీలం తుఫాను వచ్చిందండి, ఎకరానికి 10 బస్తలు అవుతుందండి మాకు. ఓకే, 10 బస్తలు ఎంత అవుతుంది? నాకు 10,000 వస్తుంది. నాకు పెట్టుబడి ఎంత పెట్టారండి? 16,000 ఎలా పెట్టారండి అక్కడ పెట్టుబడి? అక్కడ ఎంత లాభం నాకు? వీళ్ళకే కంప్లీట్ కట్టాలండి ఇక్కడ క్రాప్. ఏదో ఇన్సూరెన్స్ ఏదో వస్తుంది అంటారండి, అది ఎప్పుడు వస్తుంది ఏంటి తెలియదు కదండి. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇది వరకు కాకుండా ఇప్పుడు మండలం వైజ్ చేసినట్టు ఉన్నారు కదా, దాని వల్ల మీకు ఉపయోగం ఉంటుందా? మండలం వైజ్ అంటే మాకు ఇంకా నాకు పూర్తిగా ఐడియా లేదండి అది. అదే
సో మీరు వ్యవసాయం ఇప్పుడు లాభసాటి అనుకుంటున్నారా లేకపోతే దండగా అనుకుంటున్నారా? దండగా 100% మా పల్లెటూరులో ఉందనుకోండి, వ్యవసాయం చేసినోళ్ళని ఏమి రాక వ్యవసాయం చేస్తుండే, ఏమని వచ్చిండే వ్యవసాయం చేయడు అనే విధంగా మా ఉంటదండి మా పల్లెటూరులో. అంటే ఇప్పుడు వ్యవసాయం మీ పిల్లలు కానీ మీ తర్వాత తరాలు వ్యవసాయాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు చేయరు, నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు చేయరండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేప్పుడు ఊళ్ళో జనం చాలా ఎక్కువ ఉండేవారండి. ఇప్పుడు నా అయం రాబోతుకి ఊళ్ళో జనాభా కూడా పల్లెటూరులో తగ్గిపోతున్నారు. జనం వ్యవసాయం మీద వ్యవసాయం చేద్దామని కూలీలు కూడా తగ్గిపోతున్నారండి. వాళ్ళకి చదువుకుని ఏదో ఏదో ఆదరీ చెప్పిపోతున్నారండి. ఓకే, అంటే ఈ వ్యవసాయం దీన్ని లాభసాటిగా మార్చాలంటే మీకు ఎటువంటి అవకాశాలు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు అంటే వ్యవసాయం అంటే మెయిన్ ధాన్యం రేటు పెరగాలండి. ఈ ఇప్పుడు పనికాహార పథకం ఉందనుకోండి, అది రైతులకు అనుసంధానం చేశారనుకోండి, వాళ్ళకి ఏమో ఈ కాలం ఇక్కడికి అవుతే ఇలా బాగుంటుంది అంటే వాళ్ళు ఈ లేబర్ కలిపి రైతు కలిపి దీనికి ఇళ్ళ తవ్వుకుంటే ఈ కాలం ఎంత మందికి ఉపయోగపడుతుందిగా తగ్గుతారండి. అలా కాకుండా ఇది గవర్నమెంట్ తగ్గుతుందనుకోండి, అది ఎక్కడైతే అవుతుందండి, వాళ్ళు ఏదో కాలువ అది ఏదో తవ్వుకుంటారు తప్ప మనం చెప్పినట్టు చేయలేరు కదండి. ఇటువంటి విషయాల్లో కాలువలు తవ్వటం కానీ లేకపోతే పనికాహార పథకానికి ఉపయోగించే ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళ కూలీలందరినీ కూడా రైతులతో సంఘటితం చేసి వాళ్ళతో పని చేయించాలని మీ ఉద్దేశం? అంటే అప్పుడు రైతులు ఇక్కడ ఈ పని జరిగితే కనుక మాకు ఉపయోగం ఉంటుందని మీరు చెప్తున్నారు. ఓకే, రైతులు అట్లానే మీకు ఎంఎస్పీలు ఇలాగే కాలువలు తవ్వించడం కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రైతులకి? అంటే ఎరువులు రేట్లు పెరగటం కానీ లేకపోతే తగ్గటం కానీ అటువంటి వాటిలో మీకు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎరువులు రేట్లు పెరిగినాయా? పెరిగాయి, ఎరువుల రేట్లు పెరిగాయి, అన్ని పెరిగిపోయినాయి. ఏది పెరగలేదండి, కెమికల్ ఇప్పుడు పురుగు మందులు అనుకోండి అది 3000 అలా ఉంటాయి లీటర్, అది కొనుక్కో కట్టడం దోమ ఇలా రకరకాలు వస్తున్నాయండి. అందుకని ఎకరానికి ఇప్పుడు మాకు 16000 17000 పెట్టుబడి అయిపోతుందండి ఓన్లీ, మళ్ళీ దాదాపు 20000 పెట్టుబడి అవుతుంది. ఇవన్నీ ఇలా ఖర్చులు కదా పెరిగిపోయి. అంటే మీరు అనుకుంటున్నట్టు ఈ పురుగుల మందులు ఎరువులు వాడకం ఎందుకు పెంచాల్సి వచ్చింది మీ ఇప్పుడు మీ టైంలో? ఇదివరకు ఇంత పురుగుల మందులు కానీ లేకపోతే ఎరువులు కానీ వాడేవారు కదా కదా, ఇప్పుడు మీరు మాత్రం ఎందుకు వాడుతున్నారు? అది మీకు సరైన అవగాహన లేకపోవటం వల్ల, సరైన శిక్షణ వ్యవహారాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల? శిక్షణ కూడా పెద్ద లేదండి, మేమే మాక్సిమం ఏంటంటే ఏదో ఇది వచ్చిందంటే దీన్ని చూసుకుని ఏదో కొట్టుకోవడం తప్పండి. అగ్రికల్చర్ వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చి ఏదో అప్పుడప్పుడు చెప్పడం తప్పని అంత ఎక్కువ ఉండదండి. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి చెప్పి మీతో దగ్గరుండి అలాగే ప్రభుత్వం వారు సహకరిస్తే కనుక మీరు వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడానికి మీకేం అభ్యంతరాలు ఏమి ఉండవు? అంటే ఆ గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇంకా వచ్చి మాకు ఏమైనా రైతుకి ఇప్పుడు డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చేస్తా ఉంటారండి మరి వాళ్ళు ఎరువులకి ఎన్నిటికి చూడాలండి ఎలా ఉంటాయి దాన్ని బట్టి తప్పండి. ఇప్పుడు వెళ్తే రైతులకి ఎవరికి హ్యాపీగా లేరండి, లేక కదండి అమలాపురం దగ్గర మరి క్రాప్ హాలిడే ప్రకటించారు, లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాలి పరిస్థితి లేదు కదండి. అలా అదే అంటే రాబోయే 10 సంవత్సరాల్లో నిజంగా వ్యవసాయదారులు అనుకొని తర్వాత తరాల వాళ్ళు వ్యవసాయదారుల్లో ఉన్నవాళ్ళు వ్యవసాయం చేయకపోతే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో కూడా మనం చెప్పలేకపోతున్నాం. ప్రస్తుతానికి చల్లారెడ్డి గారు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇట్లా ప్రతి రైతు కూడా అసంతృప్తి చెందితే భారతదేశం పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా మనం చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చల్లారెడ్డి గారు, త్వరలోనే ప్రభుత్వమే కాకుండా మిగతా అన్ని వర్గాల వారు మీకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ మీకేకే థ్యాంక్ యూ.